ఒక వీధి నుంచి వెళ్తుంటే మంత్రాలు చెవిని పడతాయి, మరో వీధిలోకి ప్రవేశిస్తే పాశ్చాత్య సంగీతం వినిపిస్తుంది. ఊరి చివరన కొండపై దేవాలయం, తాము చనిపోయాక స్వర్గంలోకి ప్రవేశం కల్పించమని ప్రార్థించే వాళ్ళు కనిపిస్తారు. అదే ఊరికి మరో చివరన సముద్ర మంచుకు వెళ్తే బతుకున్నంత కాలం ఈ స్వర్గంలో ఉంటే చాలనుకునే వారు తారసపడతారు. అందమైన వాతావరణం, ఆహ్లాదకరమైన సముద్ర తీరాలు, ఆధ్యాత్మికతను పంచే ఆలయాలు, అలరించే ఆటలు, ఆశ్చర్యపరిచే సాంప్రదాయాలు, ఇవన్నీ ఒకే చోట ఉంటే భలే భలే అనాల్సిందే కదా. అలా అనాలంటే ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్లాల్సిందే, వేసవి విహారానికి అనువైన బాలి చూడాల్సిందే. ఇండోనేషియా వేల ద్వీపాల సమూహం. జనావాసానికి అనుకూలంగా ఉండేవి పదుల సంఖ్యలోనే ఉంటాయి. వాటిలో ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగి ప్రపంచాన్ని ఆకర్షించేవి ఒకట్రెండు ఉంటాయి. అందులో ప్రధానమైనది బాలి. పసిఫిక్, హిందూ మహాసముద్రాల అంచున ఉన్న బాలీలో ప్రత్యేకతలెన్నో. ఇండోనేషియాలో 90% ముస్లింలు ఉంటే బాలీలో 90% జనాభా హిందువులే. వీరంతా సనాతన ఆచారాలను పక్కాగా పాటిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించి పండుగలు, పబ్బాలు చేసుకుంటారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. నిన్న ప్రశాంతంగా గడిచిందన్నా, నేడు ఆనందంగా ఉందన్నా నీవల్లే అంటూ నచ్చిన దేవుడికి ప్రత్యేకమైన కానుక సమర్పిస్తారు. అరటి, కొబ్బరి, బాదం ఆకులతో అందమైన దొప్పను చేసి అందులో పూలు, బొక్కలు ఉంచి అగరత్తులు వెలిగించి ఇంటి ముందు ఉంచుతారు. దుకాణాల ముందు, వీధి కూడలిలో, ఆలయం మెట్ల మీద ఇలా ప్రతిచోటా ఇవి కనిపిస్తాయి. వీటిని స్థానికంగా కణంగసారి అని పిలుస్తారు. ఇదొక్కటి చాలు బాలినీలు ఎంత సాంప్రదాయవాదులో చెప్పడానికి. అంతేకాదు, ఇక్కడ వీధి వీధిన హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. అందుకే బాలి దేవుళ్ల ద్వీపంగా గుర్తింపు పొందింది. బాలి సుమారు 5,500 కిలోమీటర్లు విస్తరించి ఉంది. జనాభా కాస్త అటు ఇటుగా 45 లక్షలు. ఏటా బాలిని సందర్శించే పర్యాటకుల సంఖ్య 70 లక్షలకు పైమాటే. స్థానికుల ఆచారాలు, విశ్వాసాలను గౌరవిస్తే అతిథులను నెత్తిన పెట్టుకుంటారు. ఇక్కడి వారు ఇంట్లో ఆశ్రయమిస్తారు, దేశీయ రుచులను వండి వడ్డిస్తారు. బాలీలో కుటుంబంతో విహరించవచ్చు, స్నేహితులతో సరదాగా గడపవచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలు చూడడానికి రావచ్చు, సాహస క్రీడల్లో మునిగిపోవడానికి వచ్చేయచ్చు, క్లబ్బుల్లో, పబ్బుల్లో ఆనందించవచ్చు, ఆయుర్వేద కేంద్రాల్లో ఔషధ సేవ పొందవచ్చు. మరిన్ని రకాల ఆకర్షణలు ఉన్న బాలీకి ఎందుకు రాకుండా ఉంటారు? యూరప్, అమెరికా దేశాల నుంచి కూడా బాలీకి పర్యటకులు క్యూ కడతారు. మన దేశం నుంచి లక్షల్లో బాలీకి వెళ్తుంటారు. వేసవిలో 4-5 రోజులు ప్రశాంతంగా సేద తీరి నూతనోత్తేజంతో తిరుగు ప్రయాణమవుతారు. బాలీలో చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనది ఉలవటు ఆలయం. డెన్పసార్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రం అంచుల్లో ఉన్న పర్వత శిఖరంపై ఉలవటు ఆలయాన్ని నిర్మించారు. కడలిని చీల్చుకుంటూ పైకి వచ్చిన 2 పర్వతాలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. ఉలవటు ఆలయంలో ప్రధాన దైవం మహావిష్ణువు. ప్రాంగణంలో భారీ కుంభకర్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తారు. సూర్యాస్తమయం ఇక్కడ చూడముచ్చటగా ఉంటుంది. ఉలవటు గుడి ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులు రామాయణ కావ్యాన్ని నృత్యరూపకంగా ప్రదర్శిస్తారు. అద్భుతమైన వేషధారణ, అనిర్వచనీయమైన హావభావాలతో రూపకాన్ని వాళ్లు పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రూపకాన్ని వీక్షించడానికి మాత్రమే బాలీకి వచ్చేవాళ్లు ఉంటారు.
బాలికొచ్చిన పర్యటకులందరూ జాలిగా ఉంటారు. కానీ ఇంత ఆనందంగా ఉన్న వారిని జాలిగా చూసేవి కొన్ని ఉంటాయి. అవే మర్కటాలు. ఉబుడ్ సమీపంలో వానర సంరక్షణ కేంద్రం ఉంది. సఫారీలో తిరిగి కోతి చేష్టలను చూడవచ్చు. కాస్త ఏమరపాటుగా ఉన్నా చటుక్కున వచ్చి పర్యటకుల చేతిలో ఉన్న కెమెరాలు, కళ్ళద్దాలు, పర్సులు లాక్కెళ్లిపోతాయి. పళ్ళు తినుబండారాలో సమర్పిస్తే వదిలేస్తాయి. ఉలవటు ఆలయం దగ్గర కూడా వానరమూక చిలిపి చేష్టలను చూడొచ్చు. వానర సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఏనుగు గుహ ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. గుహ ప్రవేశ ద్వారం చాలా చిత్రంగా ఉంటుంది. లోనికి వెళ్ళాక విశాలమైన ప్రాంగణం ఉంటుంది. కొలనులు, ఆలయాలు చూడొచ్చు. ఉబుడ్ నగర చుట్టుపక్కలున్న పల్లెల్ని చూడాల్సిందే. కొండల్లో, గుట్టల్లో మెట్లల్లా మడులు ఏర్పాటు చేసి వరి పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాలి రాజధాని డెన్పసారు. ఉబుడ్ నగరాలు ఖరీదైన రిసార్ట్స్ కు పెట్టింది పేరు. కుటా, లెగియాన్, సెమిన్యక్.